ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారికి ధన్యవాదాలు. అలాగే ఉద్యమ సూర్యుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీ నేత యూట్యూబ్ స్టార్ ఒక ట్రస్ట్ పెట్టి 47 మంది అనాథ పిల్లల్ని ఈరోజు కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిస్తున్నటువంటి మన అమరపేట శంకరన్న గారికి మా యువత తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన పడాల సుబ్బారెడ్డి అన్న గారికి, మన రోషన్ అన్న గారికి, మన అడక మా కుటుంబానికి, అడక కుటుంబానికి ఒక 40 సంవత్సరాల నుంచి స్నేహం ఉంది. నేను వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిగానే పెరిగాను. మా యువత బీసీ యువత విభాగం నుంచి అడక పద్మావతి అక్కకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకి, బీసీ నాయకులకి, ఇతర విభాగాల చైర్మన్ అందరికి కూడా మా రాష్ట్ర యువజన విభాగం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు భారతదేశంలో బీసీ అనగానే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య గారు మాత్రమే. 50 సంవత్సరాల నుంచి బీసీల అభివృద్ధికై అలుపెరగని ధీరుడు ఉద్యమ సూర్యుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ చిట్ట చివరి తమిళనాడు వరకు వెతికినా సరే ఇలాంటి ఉద్యమ నేత మేమైతే చూడలేదు. మానవంలో ఇంతవరకు కూడా పుట్టలేదు, పుడతానని కూడా మేమైతే అనుకోవట్లేదు. ఈరోజు కూడా 12,000 ఉద్యమాలు చేశారు బీసీల కొరకు. 12,000 ఉద్యమాలు, 600 జీవాలు అన్న ఉద్యమాలు ప్రభుత్వాల మీద దాడి చేసి, ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మీద బీసీ జనాల్ని ఉరుతోలేయించి వాళ్ళని చైతన్యపరిచి, 2,000 జీవాలు వాళ్ళని చైతన్యపరిచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ బీసీలకి మంచి జరిగితేనే ఈ ఉద్యమాలు ఆగుతాయి. ఆర్ కృష్ణయ్య అనేవాడు ఎప్పటికీ నిరంతరంగా ఉద్యమశీలుడే వెలుగుతాడు. అది నా బీసీలకి మంచి జరిగినప్పుడే అని చెప్పి ఈరోజు కూడా ఈ క్షణం వరకు కూడా బీసీల గొంతు వినిపిస్తున్నటువంటి మన ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు. ఈరోజు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ బీసీ హాస్టల్లో, ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బీసీ హాస్టల్లో మన బీసీ పిల్లలు ఒక మంచి భోజనం చేస్తున్నారంటే దానికి కారణం టైగర్ ఆర్ కృష్ణ గారు మాత్రమే అని చెప్తున్నాను నేను. పిల్లల చదువు కోసం, పిల్లలు చదివితేనే మన బీసీ కుటుంబాలు బాగుంటాయి. పిల్లలు చదివితేనే, పిల్లలు ప్రభుత్వ కొలువుల్లో స్థానం సంపాదిస్తేనే వారు కుటుంబాలు బాగుపడతాయి. అలాగే బీసీలు రాజకీయంగా చైతన్యవంతులై ముందుకు వస్తేనే మన బీసీ కుటుంబాలు బాగుపడతాయని నిరంతరం మన బీసీలకై పోరాడుతుంది ఒక ఆర్ కృష్ణయ్య గారు మాత్రమే. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి కృష్ణయ్య గారితో నేను జర్నీ బాగా చేస్తున్నాను, ఇద్దరమే కలిసి ఉంటున్నాం. అలాగే మన రాజేంద్ర అన్న, మన నీలం అనంతపై మేమందరం ఆయనతో ఎక్కువ టైము గడుపుతున్నాం. ఈ బీసీ ఉద్యమాలు ఎలా చేయాలన్నా, ఎలా చేద్దాం, మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్లాన్ చేద్దాం, ఇంకా వీళ్ళని ఎలా ఉత్సాహపరుద్దాం, ఎలా చైతన్యవంతులు చేద్దాం అని చెప్పి మాట్లాడుతుంటే ఆర్ కృష్ణయ్య గారు నాకు ఒక్క మాట చెప్పారు, నాని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో బీసీల్ని, మన యువతని చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరిని ఒక ధైర్యంగా దిశాలిగా తయారు చేసి నువ్వు నిలబడు, నువ్వు పోరాడు, నీ వెనకాల నేనుంటానని చెప్పిన ఏకైక బీసీ నేత మన టైగర్ ఆర్ కృష్ణన్న మాత్రమే. మరి అలాంటి నేతని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కృష్ణన్న నువ్వు పోరాడాల్సింది గల్లీలో కాదు,
సందుల్లో కాదు, గొంతుల్లో కాదు, నీ బీసీల కోసం నువ్వు పోరాడాల్సింది పార్లమెంట్లో అని చెప్పి నీకు బీసీ అనే ఒక నీ కుల పెద్దలందరూ కలిపి నీ జాతి మొత్తానికి నేను రాజ్యసభ అనే ఆయుధం నీ చేతికిచ్చి నేను మిమ్మల్ని పార్లమెంట్ పంపిస్తా, నీ బీసీ గొంతు, నీ బీసీ కుటుంబాల గొంతు పార్లమెంట్లో వినిపించని చెప్పింది ఏ కైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను. ఈరోజు మన బీసీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు మొదలుపెట్టినా అది బీసీలతోనే మొదలుపెడుతున్నారు, ఏ సంక్షేమ పథకాలు మొదలుపెట్టినా అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే మొదలు పెడుతున్నాడు. మరి ఇంతకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి మన గురించి ఆలోచించారు చెప్పండి? ఏ ముఖ్యమంత్రి ఆలోచించాడు మన గురించి? రాజ్యాధికారంలో 50% మనకి వాటా ఇస్తూ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని రాజ్యాధికారం అనే ఒక సింహాసనం మీద కూర్చోబెట్టింది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, అవునా కదా? నాడు నేడు ఎవరి కోసం పెట్టాడు నాడు నేడు అని? ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలకి ధీటుగా తీర్చిదిద్దుతుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలను ఎవరు చదువుతారు? మన బడుగు బలహీన వర్గాలే ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎవరుంటారు? మన బడుగు బలహీన వర్గాలు మాత్రమే. దానికోసం బడుగు బలహీన వర్గాలు అనే వాళ్ళు అణగారిన వర్గాలు కాదు, ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి ప్రభుత్వానికే వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి చేసి చూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, అవునా కదా? ఎంత చేస్తున్నాడు మన కోసం? ఈరోజు వృద్ధులకి 3000 పెన్షన్, రేపటి నుంచి 1వ తారీఖు నుంచి 3000 పెన్షన్ అవ్వాతాతల కోసం పెన్షన్ పెంచి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ అనేది లేదు. మరి ఆలోచించింది ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే. అత్యధికంగా పేదలుంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వర్గాల్లో మాత్రమే అని చెప్పి 3000 పెన్షన్ చేస్తూ ఒక ఇంటికి పెద్ద కొడుకుగా, ఒక ఇంటి మనవడుగా, ఒక ఇంటికి అన్నగా, ఒక ఇంటికి తమ్ముడుగా, ఒక అక్కకి తమ్ముడుగా, ఒక చెల్లికి అన్నగా ఉంటుంది ప్రతి కుటుంబానికి. ఈరోజు మన గురించి ఆలోచించి మంచి చేస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి ఈ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత బీసీల గురించి ఆలోచించిన సీఎం లేడు. పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ బీసీ, ఆ రాష్ట్రంలో బీసీలకి ఏం మంచి జరగట్లే. కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో బీసీలకు అసలు వాళ్ళైతే, మేము మన బళ్ళారి వెళ్ళాం కృష్ణన్న, మేము ఆ ఊర్లో కొన్ని గ్రామాలు వచ్చి అన్నా మీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మనసున్న మహారాజు మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మమ్మల్ని కూడా దయచేసి మీ ఆంధ్రప్రదేశ్లో కలుపుకోండి అన్న మా గ్రామాల్లో కూడా, అప్పుడైనా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాడు మా కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ, అయినా మా గురించి అసలు ఆలోచించట్లేదన్న, దయచేసి కృష్ణన్న ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ కొన్ని గ్రామాలు వాళ్ళందరూ మమ్మల్ని అడగడం జరిగింది, డిమాండ్ కూడా చేశారు. వాళ్ళైతే కృష్ణన్న మీరు ఈ విషయం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాల్సింది తప్పకుండా, మళ్ళీ తిరిగి మమ్మల్ని ఎప్పుడు కలవమంటారు, మంచి శుభవార్త ఎప్పుడు చెప్పారని ఎప్పుడు చెప్తారని చెప్పి మన కృష్ణన్న అడగడం జరిగింది. కర్నూలు జిల్లా వెళ్ళాం, బీసీల ఇంటికి వెళ్ళాం భోజనానికి మేము కృష్ణన్న, దేవుడి ఫోటోలు పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఏందన్నా కృష్ణన్న అడిగారు, మన ఆర్కృష్ణ గారు, ఏంటి దేవుడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారని అన్నా. మరి భారతదేశం 77 సంవత్సరాలు ఈ భారతదేశంలో మా బీసీల కడుపు శోష, మా కంట కన్నీరు గురించి ఆలోచించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న, పేదల గురించి ఆలోచిస్తుంది. మరి ఆయన మాకు దేవుడు కదన్నా, మరి జగన్మోహన్ రెడ్డి దేవుడే కదన్నా, అందుకే దేవుడు పక్కన ఫోటో పెట్టామన్న జగన్మోహన్ రెడ్డి గారిని అని. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన పేదలకి, అణగారిన వర్గాలకి అండగా నిలబడి మనకు అందిస్తున్నారు సంక్షేమ పథకాలు. రేపొద్దున మనం ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే 175 సీట్లు ఆయన గెలిపించి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సభావేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇక మన లేడీ టైగర్, ఎవరు లేడీ టైగర్? మన అక్క లేడీ టైగర్ ఎవరు? ఎవరు మన లేడీ టైగర్? మా తల్లి, మంచి మనసున్న మా బంగారు తల్లి. మనిషి ఎంత అందంగా కనపడుతుందో మనసు కూడా అంతే అందంగా ఉంటుంది,
పేటలో పేట కోటని, చిలగలూరు పేట పేట కోటని కుడికాలతో కాదు ఎడంకాలతో కొట్టింది, ఎడంకాలతో కోటని బద్దలు కొట్టింది. ఏం చేసింది మీరే చెప్పాలా? ఎడంకాలితో కోటని బీటలు వరేట కొట్టొచ్చింది అక్కడ. మరి ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంత ధైర్యం కావాలి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేయడానికి? కానీ అక్కది అక్క కది టన్నులు టన్నులు ఉంది. ఏమంటారు, ధైర్యం అనేది, ధైర్యం అనేది తన రక్తంలో ఉంది, అది దాని ధైర్యం. అర్థమైనా? తర్వాత మీ మీ ఆడవాళ్ళే తన బలం, మీరే తన బలం, మీరే తన బలం. ఈ పశ్చిమ నియోజకవర్గ చరిత్రనే మా విడుదల రజలే మా తీరక రాస్తుందని చెప్పి ఈ సభా వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. రే గెలుపు కోసం కాదురా మెజార్టీ ఆలోచిస్తున్నాం, ఇక్కడ లక్ష 2 లక్షల మెజార్టీ అనేది ఆలోచిస్తున్నాం. గెలుపు అనేది ఎప్పుడో గెలిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించిన రోజే రజనమ్మ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందిరా. ఇంకా మీరు గెలుపు గురించి మాట్లాడుతున్నారు, ఎంత మెజారిటీ, మెజారిటీ ఎంత అనేది మేము ఆలోచిస్తున్నాం మెజార్టీ గురించి. గెలిపించి తీరుతాం రజనమ్మని, రజనమ్మని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానంలో కూర్చోబెట్టి అది డిప్యూటీ సీఎం అవుతారా లేకపోతే ఈసారి హోమ్ మినిస్టర్ అవుతారా అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. గెలిపించాల్సిన బాధ్యత అయితే మనది, ఈ గుంటూరు నియోజకవర్గ వెస్ట్ నియోజకవర్గ ప్రజలది. మన ఇంటి ఆడబిడ్డగా, మన ఇంటి అక్కగా, మన ఇంటి చెల్లిగా, మన ఇంటి మనందరికీ ఒక అండగా, ఒక ధైర్యంగా మన వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇది రజనమ్మ గెలుపు కోసమే ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన కార్యాలయం పనిచేస్తుంది 24 గంటలు చెప్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే, మీకు ఏ సమస్య వచ్చినా సరే ఈ కార్యాలయం అనేది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా సరే, మీ ఏ ఆడబిడ్డకి సమస్య వచ్చినా సరే ఈ కార్యాలయ తలుపులు ఎప్పుడు మీ అందరూ తెరిచి ఉంటాయి. మేమందరం మీకు అండగా ఉంటాం. వెస్ట్లో ఉన్న వాళ్ళందరికీ, బీసీలందరికీ త్వరలో లాస్ట్ మాటగా చెప్తున్నాను, జనవరి 24వ తారీఖు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 10,000 మంది బీసీలతో బీసీల ఆత్మీయ సమ్మేళనం అనేది మన టైగర్ ఆర్ కృష్ణ నేతృత్వంలో మన రజనమ్మ సారథ్యంలో మేము చేసి చూపెడతాం, విజయాన్ని సాధిస్తాం. అలాగే చెప్తున్నాం, ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా చెప్తున్నాను నేను, మీది మెజార్టీనే ఆలోచిస్తున్నామ్మా, గెలుపు ఎప్పుడో గెలిపించేశారు, మెజార్టీ ఇక మనకు కావాల్సింది. మేము మాటిస్తున్నాం, మీకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం, మీకు అండగా ఉంటాం. జై బీసీ, జై బీసీ, టైగర్ ఆర్ కృష్ణన్న నాయకత్వం, విజయనమ్మ గెలుపు, రజనమ్మ గెలుపు, రజనమ్మ గెలుపు, రజనమ్మ గెలుపు. వినపడట్లా పెద్దగా చెప్పాలి, ఖాయమైందా, ఖాయం చేశారా? మీ అందరూ కూడా సైనికులై రజనమ్మ సారథిలో, రజనమ్మ సైన్యంలో మనందరం కూడా ఒక భాగం అవుదాం. జై టైగర్ ఆర్ కృష్ణన్న నాయకత్వం.